విజయనగరం జిల్లా గజపతి నగరం సచివాలయం ఆవరణలో ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య చేతుల మీదుగా అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొత్స మాట్లాడుతూ వాలంటీర్లు తమ పరిధిలో ఉన్న కుటుంబాలకు సత్వర సేవలు అందే విధంగా కృషి చేయాలని తెలిపారు. ప్రజలకు సకాలంలో సేవలు అందించడంలో వాలంటీర్లకు అలసత్వం పనికిరాదని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్లు తీసుకురావాలని ఆకాంక్షించారు. మండల స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు సచివాలయాలను తరచూ పర్యవేక్షించి సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు సత్వర సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఏదైనా విషయాలు కూడా మీ అందరికి కూడా నేను వాలంటీర్లు కానీ కానీ సచివాలయం చెప్పండి కానీ కానీ ఇక్కడ నేను తెలియజేసుకుంటాను. ఈరోజు ఎందుకంటే ఆ విధమైన మరి వెసులుబాటు మీకు ఇచ్చినప్పుడు మీరు ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా పని తెలియన పింఛన్లు పంపిణీ చేసినటువంటి వాళ్లకు మన మండలంలో ఐదుగురికి అందజేయడం జరుగుతుంది సార్. పారదర్శకంగా అవినీతికి తావు లేకుండా మన మొత్తం సిబ్బంది అంతా కూడాను దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆదేశం ఇచ్చారో ఆదేశానుసారం ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది సార్. అదేవిధంగా తదుపరి కార్యక్రమంలో భాగంగా మన మండల పరిషత్ అధ్యక్షులు శ్రీమతి బెలాన జ్ఞానదీపి గారిని మాట్లాడి ఈ వాలంటీర్స్ వ్యవస్థ ఇంకా బలపడాలి, ఇంకా ఉత్సాహంగా చేస్తారని చెప్పి ఇప్పుడే మనం అనుకున్నాం కదా. ఇప్పుడు ఒక్కరు మాట్లాడినట్టుగా ప్రోత్సాహం మీకు ఇంకా కొంచెం ప్రోత్సాహం ఇస్తే ఇంకా ఉత్సాహంగా పనిచేస్తారు. సచివాలయానికి ఎట్టండి వన్ విత్ రికార్డ్స్.